హాయ్ కౌముది. ఎంత ఫార్మల్గా ఉంది కదా, చాలా కొత్తగా ఉంది చాలా. సో ఇప్పుడు హాయ్ అనుకుంటే మనం ఏమని పిలుచుకుందాం పోనీ? ఎలా ఇంట్రడ్యూస్ చేద్దాం? ఎలా ఇంట్రడ్యూస్ చేద్దాం చెప్పు. నిన్ను నేను ఇంట్రడ్యూస్ చేయాలి. ఇంట్రడ్యూస్ అంటే మామూలుగా నా పాటలతోనే చేస్తావు, లేకపోతే ఈరోజు కొత్తగా ట్రై చేద్దాం. సమీరా అంటే పాటలు పాడుతుంది, చాలా హిట్ సాంగ్స్ పాడింది అని అందరికీ తెలుసు. ఓకే, చెప్పకనే చెప్పిన కాబట్టి ఈరోజు కొంచెం డిఫరెంట్ ఇంట్రడక్షన్ నేను ఇచ్చే కంటే నీ గురించి నువ్వు చెప్తేనే బాగుంటుంది. కాబట్టి నీలో చాలా టాలెంట్స్ ఉన్నాయి కదా, ఒక మంచి డైలాగ్తో స్టార్ట్ చేద్దాం. ఎవరిని నీ ఇష్టం, నీకే ఫ్రీడమ్ ఇచ్చా, నీకు నచ్చిన వాళ్ళని ఇమిటేట్ చేసి స్టార్ట్ చేయి. ఇమిటేట్ అంటే కొంచెం కష్టం. ఏం కాదు, నీకు అది ఈజీయేగా. లాస్ట్ టైం ఇదివరకు ఇలాగే కొన్ని ట్రై చేశాను, దాని తర్వాత బయట రాళ్ళు పుచ్చుకుని జనాలు రెడీగా కూర్చున్నారు. ఈసారి ఎవరు కొట్టకుండా ఉండే పూచి నాది. నువ్వు ఇక్కడే ఉండవమ్మా, నేను చెన్నై వెళ్తాను, అక్కడికి కూడా వస్తున్నారు. బట్ ఓకే, నువ్వు అడిగావు కాబట్టి. అందరికీ తెలిసిన విషయం ఏంటంటే నేను బాలకృష్ణ గారికి పెద్ద ఫ్యాన్ని, అండ్ ఆయన డబ్ స్మాష్ కూడా బాగా చాలా పాపులర్ అయింది. సో ఆయన డైలాగ్తోనే స్టార్ట్ చేస్తే బెటర్ ఏమో కదా. బెస్ట్. ఓకే, నాకు అంత బాగా రాదు, ఐల్ ట్రై. ఫ్లూటో జేకబోదో ఊదో సేబాబోదో కాదో. ఆ మాడ్యులేషన్ కూడా వదలకుండా అసలు సూపర్ సూపర్ స్టార్ట్. బాలకృష్ణ గారి డైలాగ్ చెప్పి సూపర్ ఎనర్జీ తెచ్చావు. ఆయన ఎనర్జీ ఇంటర్వ్యూ మొత్తం కంటిన్యూ అవుతుంది, అది నాకు గ్యారంటీ ఉంది. డైలాగ్ చెప్పావు కాబట్టి నీ హిట్ సాంగ్ పాడేసి. బాలకృష్ణ గారి డబ్ స్మాష్ అయిన తర్వాతే ఆయనకు పాడాను నేను. ఆడియో రిలీజ్ ఫంక్షన్కి రానని చెప్పాను. రానని చెప్పావా? ఎందుకు భయం? అంటే నీ డబ్ స్మాష్ ఎఫెక్ట్ కొడుతుందని ఏమైనా భయం వేసింది? అవును, డౌట్ వచ్చింది. ఎందుకంటే బాలకృష్ణ గారి ఫ్యాన్స్ చాలా మంది చూశారు డబ్ స్మాష్. సో వాళ్ళు షేర్లు కూడా చేశారు, వాళ్ళు చాలా మంది షేర్ చేశారు. సో ఎవరైనా హట్ అయ్యారేమో అని నాకు కరెక్ట్గా ఆడియో రిలీజ్ వెళ్ళిన టైంకి భయం స్టార్ట్ అయింది. అమ్మో ఆయన దాకా రీచ్ అయిందేమో, ఆయన చూసి ఏమంటారో, ఆ పిల్ల నేను పట్టుకురండి అంటే ఇంకా నా పరిస్థితి ఏంటి అని చాలా టెన్షన్ పడ్డాను. తమనన్నా నేను రాను అంటే పర్లే ఏమవ్వదు పదా అని అన్నాడు. ఇంకా వెళ్ళాను, ఆ పాట పాడేశాను, గణగణ ఆంధ్ర తెలంగాణ డిక్టేటర్ కోసం పాడు. సో అది పాడిన తర్వాత స్టేజ్ దిగంగానే ఆయన ఇలా రా అది అన్నారు. అమ్మో డబ్ స్మాష్ గురించి అడుగుతారేమో చెప్పండి సార్ అంటే చాలా బాగా పాడావు అని అన్నారు. అంతే అమ్మయ్యా అనుకున్నాను. అయ్యో మరి ఆయన దాకా డబ్ స్మాష్లో వెళ్ళేవా? మరి వెళ్ళాయని ఎవరు చెప్పారు? మరి వెళ్ళాయా లేదో ఇంకా తెలీదు. నువ్వు అదే గెటప్లో వచ్చి చేయాలి. నేను దాని గురించి వదిలేశాను, ఇంకా దాన్ని ప్రొసీడ్ చేయకుండా. కానీ దాని గురించి చూసిన ఆయన చాలా పాజిటివ్గా చాలా పాజిటివ్ పర్సన్ కదా. సో ఆయనకి పాడిన పాట ఒకసారి పాడి. ఆయన కోసం పాడిన సాంగ్ గణ 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 ఆంధ్ర తెలంగాణ అదిరే సూపర్ డూపర్ జోడి నువ్వేలే ధన 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 కడపాక నూలైనా నిన్ను నన్ను చూసే జనం విజులు కొట్టాలే ఎవడికున్నది నీలోని దర్జా అన్ని సెంటర్లో చేస్తావు కబ్జా హరే నీ స్మైల్కు ఫ్లాట్ అయిపోయా పెచ్చ ఫ్యాన్ అయిపోయా నేను నేను జాను హై జాన్ జిగర్ జాను నీ జవానికే జిందాబాద్ కొడతాను నీ పొట్టి పొట్టి గౌను కనుకొట్టి రమ్మంటేను నేసయ్యాటకే సరదా సరదా పడతాను అలా వస్తుంది. సూపర్ సమీరా, నీకు నీ వాయిస్లో నీకు ఏ జానర్ సాంగ్స్ అంటే చాలా నచ్చుతాయి? అన్నీ ఇష్టమే బేసిక్గా. మెలడీ చాలా ఇష్టం, వెస్టర్న్ ఇష్టం. యాక్చువల్ వెస్టర్న్ చాలా ఇష్టం. వెస్టర్న్ నీ గొంతులో నీకు నచ్చుతుంది. హలో ఎవ్రీబడి, దిస్ ఇస్ సమీరా భరద్వాజ్. వాచ్ మై ఎక్స్క్లూసివ్ ఇంటర్వ్యూ ఆన్ iDream మీడియా. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు iDream మీడియా.